ఆయుధ వ్యాపారాల కేంద్రమైన అమెరికా యుద్ధాలనే కోరుకుంటుందని కవి జర్నలిస్ట్ నల్లి ధర్మారావు విమర్శించారు. హిరోషిమా నాగసాకి నగరాలపై అమెరికా అణుబాంబుల దాడిని గుర్తుచేస్తూ భారత సంస్కృతి సహకార శాంతి సంస్థ మంగళవారం సాయంత్రం స్థానిక గాంధీ పార్కు దగ్గర కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. అమరవీరులకు నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా నల్లి ధర్మారావు మాట్లాడుతూ రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ను చైనాకు వ్యతిరేకంగా తైవాన్ను అమెరికా ప్రోత్సహించడాన్ని గుర్తుచేశారు. ఇస్కబ్ జిల్లా అధ్యక్షులు ఎంపీ మల్లేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బడుమూరు శ్రీరామూర్తి, వర్కింగ్ అధ్యక్షులు రాజ్ కుమార్, కార్యదర్శి జీవి నాగభూషణ్ రావు, స్టార్ వాకర్స్ క్లబ్ జిల్లా అధ్యక్షులు ఎస్ జోగినాయుడు, ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమం హాజరైన ప్రతి ఒక్కరికి అభినందిస్తూ మరి ఇప్పుడు కోరుతున్న గాంధీ గారు మనకి మూడు సంవత్సరాలతో మనకి ప్రపంచం తేవడం అని అహింస శాంతి సత్యమే ఈ మూడింటితో మనకు స్వతంత్రం రావాలి. అయితే అటువంటి శాంతి అనేది మనిషి అవసరం. ఆ శాంతి లేకపోతే మనిషి ఆరోగ్యం కూడా బాగోదు. ఆ ప్రశాంతతతోటే మనకి ఆరోగ్యం ఉంటాం, ఆనందంగా ఉంటాం. అటువంటి యుద్ధాల వలన వచ్చేది ఏంటి, అక్కడ యుద్ధం జరుగుతుంటే మనం ఇక్కడ బాధపడుతుంది. అక్కడ రష్యాలోనే ఆ దేశం కానీ ఇక్కడ మనం బాధపడుకుంటూ ఉండాలంటే ఇంకా ఆ యుద్ధాలు ఆపాలి. ఉంది అంటే యుద్ధాలు ఆపాలి, శాంతిని కోరుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది విధంగా ఇక్కడ చేస్తున్న మెంబర్స్ అందరికీ నేను కోరుకుంటా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో నాకు ఇవ్వాలి తెలిసి నేను ఇందులో మెంబర్ని అవ్వడము నేను చాలా గర్వపడుతున్నాను. ప్రపంచ శాంతికి కృషి చేసినటువంటి ఈ సంస్థలో నేను మెంబర్గా ఇవ్వాలి చేరడం అనేది నాకు చాలా అభిప్రాయం. భవిష్యత్తులో కూడా ఇష్టం మంచి మంచి కార్యక్రమం చేపట్టి ఈ జిల్లాలో కేవలం ప్రపంచ శాంతి చిహ్నం ఎక్కడైనా ఉందంటే శ్రీకాకుళం నిరూపించుకోవాలని కొత్త కార్యవర్గం కూడా పదవి కార్యవర్గం చేశారు. ఆ కార్యవర్గం ముందుగా ధన్యవాదాలు. ఏదైనప్పటికీ మంచి కార్యక్రమాన్ని గాంధీ పార్క్లో చేపట్టే రోజు యూనిటీ డే సందర్భంగా శాంతిని కాన్ఫరెన్స్ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ అన్ని వర్గాల వారికి, మహిళలకి, ప్రజా సంఘాలకి, స్వచ్ఛంద సంస్థలకి, జర్మ సంఘాలందరికీ కూడా పేరు చేయడం ధన్యవాదాలు. శుభాకాంక్షలు. రోజు మన గాంధీ గారు మన ఇంటిపై తెచ్చిన తర్వాత మనకి మొత్తం శాంతి ధర్మం కాపాడమని మనకి మన ప్రజలకు అందరికీ ఆ ప్రిన్సిపల్ చేస్తాం. ఆ సంస్కృతి మనం కాపాడి ఈ రోజు ప్రపంచ దేశాల్లో శాంతితో ఉండాలంటే యుద్ధం వల్ల ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, తర్వాత చాలామంది మేధావులు విద్యావేత్తలు కోల్పోతారు ఇటువంటి యుద్ధాల వల్ల. కాబట్టి మనం శాంతితరంగా ఉండి అన్ని దేశాలకు కూడా మనం సందేశం పంపి ఈరోజు చాలా మంచి కార్యక్రమానికి మనం హాజరయ్యి ప్రజల ముందు మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సభాముఖంగా పెద్దలందరికీ ఉదయపడంతో నాకు తెలుస్తున్నాం. ప్రపంచ యుద్ధంలో అమెరికా సామ్రాజ్యవాద దేశంగా జపాన్లోని నాగసాకి, హిరోషిమా అనే రెండు నగరాల మీద ఈ నెలలోనే రెండు అణుబాంబులు వేసింది. వేలాది మంది చనిపోయారు, లక్షలాది మంది వికలాంగులు అయ్యారు. అనేక తరాలుగా, రెండు మూడు తరాలుగా ఇంకా వాళ్ళు ఆడవాళ్ళు గర్భస్రావాలయ్యి పిల్లలు వికలాంగులుగా పుట్టి ఎన్నో అనర్థాలు జరిగాయి. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాగసాకి, హిరోషిమా డేని ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకోవాలని ఉత్సవం అన్నమాట. అనలేం కానీ ప్రపంచ శాంతి దినంగా మనం దీన్ని పరిగణించాలని. ప్రపంచమంతా అణుయుద్ధం కోసం అణుయుద్ధం కోరుకోకూడదని ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం ప్రకారం ఈరోజు ప్రపంచమంతా ఈ ప్రదర్శన జరుగుతున్నాయి. ఒక ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే యుద్ధానికి శాంతికి భిన్నమైన, యుద్ధము శాంతి భిన్నమైనవి. మన యుద్ధం ఇష్టపడలేదు, శాంతి కావాలనుకుంటున్నాము. ఈరోజు ఏ అమెరికా అయితే జపాన్లోని నగరాల మీద అణుబాంబులు వేసి ధ్వంసం చేసి విధ్వంసం చేసి అనేక తరాల జీవన దృశ్యాలని
అస్తవ్యస్తం చేసిందో అదే అమెరికా ఈరోజు ఉక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేసి రష్యాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది. ఈరోజు తైవాన్కి ప్రోత్సహించి చైనాకు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ఎందుకు చేస్తుందంటే అమెరికా ఎందుకు చేస్తుందంటే అమెరికాలో అనే అనేకమైన ప్రైవేట్ ఆయుధాల వ్యాపారులు ఎక్కువ. ఆయుధాల వ్యాపారులే అక్కడ రాజకీయాల్లో మరి పెట్టుబడి పెడతారు. అటువంటి ఆయుధాల వ్యాపారులకు లాభాలు రావాలంటే వ్యాపారం జరగాలంటే వాళ్ళు తయారు చేసిన వెపన్స్ అన్నీ నాశనం అయిపోవాలి. ఆ నాశనం కావాలంటే ఒక యుద్ధం కావాలి. అందుకనే అమెరికా యుద్ధాలను ప్రోత్సహిస్తుంది. మనం శాంతి కాముకులము, మహాత్ముడు మనకు అందించిన సందేశము, ఆయన అనేక రూపాల్లో బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరిగినా ఉద్యమాలు జరిగినా సత్యాగ్రహము అనే సత్యమైన ఆగ్రహం మనం ప్రదర్శించాలి. శాంతితోనే మనం స్వాతంత్రం సంపాదించుకుని చెప్పిన మహాత్ముడు, ఆ మహాత్ముని విగ్రహం దగ్గర ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవాన్ని మనం జరుపుకోవడం అనేది ఇస్కఫ్ అనేది భారతదేశ శాంతి సహకార సాంస్కృతిక సంస్థ అనేక రంగాల్లో నుంచి ఎంతోమంది ప్రముఖులు ఈ సంస్థని అభివృద్ధి చేశారు, సంస్థని నాయకత్వం వహించారు. అలాంటి సంస్థ పతాకంతో మనం ఈరోజు కార్యక్రమం చేసి ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మహిళలు వివిధ రంగాలకు చెందిన మేధావులు వీరందరూ రావడం, వీరందరూ వచ్చారంటే వివిధ రంగాల్లో మాకు యుద్ధం ప్రపంచానికి సంబంధించిన హిరోషిమా నాగసాకి అనేటువంటి ముగ్గు పట్టణాలు అనుభవం వల్ల దెబ్బతిన్నాయి. నేటి వరకు కూడా అది కోలుకోలేదు. అక్కడ నివసించే మానవులకి అనేకమైన డబ్బులు మరి అక్కడ పంటలే పండకపోవడము అంగవైకల్యాలు ఇటువంటివి జరుగుతున్నాయి. దాని తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర సంపాదనలో కూడా మహాత్మా గాంధీ గారి శాంతిని అతను ప్రకటించారు. నెహ్రూ గారు కూడా ప్రధానమంత్రి అయ్యేటప్పుడు అలీని దేశంగా ఈ దేశాన్ని ప్రకటించి ఎవరితోటిని మనం యుద్ధాలు చేయము ప్రపంచ శాంతికి ఆయన కృషి చేశారు. హిరోషిమా నాగసాకి ఇన్ని సంవత్సరాలు 1944 నుంచి 2022కి వస్తున్నాం. ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ముఖ్య పట్టణాలు ఇంటికి ఎటువంటి అభివృద్ధి చెందేదంటే నోచుకోలేదు, అది అలాగే ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడైనా శాంతి అనేది చాలా ముఖ్యం. మనకి గాంధీ గారు అయితేనే, నెహ్రూ గారు అయితేనే మన పెద్దలందరూ శాంతినే వాళ్ళు ప్రకటించారు. ప్రపంచ దేశాలు కూడా నేటి వరకు అదే అంగీకరిస్తున్నాయి. మోడీ గారు కూడా మాకు శాంతి ఉద్దేశం శాంతి గురించి మాట్లాడుతూ అన్నారు. రెండోది శ్రీకాకుళం జిల్లా విషయమంటే ఇది కళింగ సామ్రాజ్యము. ఇది కళింగ సామ్రాజ్యము. కళింగ యుద్ధం అయినంత వరకు అయిన తర్వాత అశోకుడు గౌతమ బుద్ధుడు తాలూకా ప్రవచనాలు విని గౌతమ బుద్ధుడు ఏదైతే శాంతిని ప్రకటించాడో ఆ శాంతిని అవలంబించి ఈ యొక్క కళింగ రాజ్యాన్ని మీద యుద్ధానికి వచ్చినటువంటి అశోకుడే శాంతిగా మారిపోయి గౌతమ బుద్ధుడు తాలూకా శిష్యుడిగా ఆయన తాలూకా ప్రవక్తగా మారిపోయి శాంతిని ప్రకటించాడు. అటువంటిది శ్రీకాకుళం జిల్లా. కాబట్టి మన శ్రీకాకుళం జిల్లా మనం ముందడుగు ఉండి శాంతిని ప్రకటిద్దామని చెప్పేసి ఆశిస్తూ నేను ఇంతటితో సెలవు తీసుకుంటాను. అది ఇందా తీసుకోలేదు లేదండి వెనక ముందు అవుతుంది.